మెగాస్టార్ చిరంజీవి గారంటే తెలియని వారంటూ ఉండరు. ఎందుకంటే టాలీవుడ్ లో క్లాస్ మాస్ హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఈయన సినిమాకి ఎంత ప్రాధాన్యతనిస్తారో తన ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. అయితే తన పెద్ద కూతురైన సుస్మిత గారు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసి తన నాన్నగారైన చిరంజీవి గారి లాగానే తనకంటూ మంచి పేరుని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు మనం సుస్మిత గారి గురించి కొన్ని విషయాలు చిరంజీవి గారికి ముగ్గురు పిల్లలు. మొదటగా సుష్మిత గారు, సెకండ్ రామ్ చరణ్, తర్వాత చిన్న కూతురు శ్రీజ. వీరికి మొదటి సంతానం సుష్మిత గారు కావడంతో ఆమెను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. సుష్మిత గారు 1982 మార్చి 12 చెన్నైలో జన్మించారు. ఈమె చదువునంతా చెన్నైలోనే కంప్లీట్ చేసుకున్నారు. సుష్మిత గారి చిన్నతనంలో సినిమాల్లో హీరోయిన్స్ వేసుకున్న డ్రెస్సెస్ ని కొత్తగా డిజైన్ చేయడంపై దృష్టి పడింది. తర్వాత తనకి డిజైన్స్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో తన చదువంతా కంప్లీట్ అవ్వగానే సినిమాల్లో వేసుకున్న డ్రెస్సెస్ ని కొత్తగా డిజైన్ చేయడం మొదలు పెట్టింది. ఇక చిన్నతనంలో తన బాబాయ్ అయిన పవన్ కళ్యాణ్ తో ఉన్న కొన్ని అనుభూతుల గురించి తెలుసుకుందాం. తన బాబాయ్ ఎప్పుడు తనకి చరణ్ కి ఏదో ఒకటి చెప్పి గొడవలు పెట్టేసి తర్వాత వాళ్ళని చూస్తూ నవ్వుకునేవారట. ఇక సుష్మిత గారికి 2006 మార్చి 2 ఎల్వి విష్ణుప్రసాద్ గారితో పెళ్లి జరిగింది. వీరికి 2 అమ్మాయిలు ఉన్నారు. అయితే 2 అమ్మాయిలు ఉండడంతో ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకి సుష్మిత గారు ఈ విధంగా సమాధానం చెప్పారు. నేను 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు అనే విధంగా చూడను, 2 పిల్లల్లాగా చూస్తాను అని చెప్పి తన వ్యక్తిగతాన్ని చాటుకున్నారు సుష్మిత గారు. ఇక సుష్మిత గారి జీవితంలో మర్చిపోని ఓ విషయం అంటూ ఉందంటే అది ఉదయ్ కిరణ్ తో ఎంగేజ్మెంట్ జరగడం. సుష్మిత గారికి ఉదయ్ కిరణ్ కి 2003 ఏప్రిల్ 18 అత్యంత వైభవంగా తమ ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ మరణం, తర్వాత సుష్మిత పెళ్లి జరగడం అన్ని తెలిసిందే. ఉదయ్ కిరణ్ మరణించడానికి గల కారణం చిరంజీవి గారి ఫ్యామిలీ అని ఇప్పటికీ చాలా మంది వాదిస్తూ ఉంటారు. అయితే అసలు విషయానికి వస్తే ఉదయ్ కిరణ్ చనిపోవడానికి గల కారణం చిరంజీవి గారి ఫ్యామిలీ కాదని ఓ ప్రముఖ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గారి అక్కైన శ్రీదేవి గారు చెప్పుకొచ్చారు. తను ఇంకా మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ కి చిరంజీవి గారంటే, చిరంజీవి గారికి ఉదయ్ కిరణ్ అంటే చాలా అభిమానమని, తను చనిపోవడానికి చిరంజీవి గారి ఫ్యామిలీ కారణం కాదని చెప్పుకొచ్చారు. ఇక సుష్మిత గారు చాలా సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూనే మరో పక్క తన ఫ్యామిలీని చూసుకుంటూ తన లైఫ్ ని చాలా హ్యాపీగా గడుపుతున్నారు. ఇక తన భర్త నిర్మాతగా కొత్త వారికి చిన్న సినిమాలకి కొత్త కొత్త డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి అవకాశాన్ని అందిస్తూ గోల్డ్ బోస్ అనే ఒక సంస్థని ప్రారంభించి వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ నిర్మిస్తున్నారు.